విశాఖ జిల్లా అనకపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐ.ఆర్ గంగాధర్ టీడీపీ పార్టీలో చేరారు. ప్రభుత్వ తీరు తెన్నులు బాగోలేవని ప్రశ్నించాలి అంటే టీడీపీ పార్టీకి మాత్రమే సాధ్యమని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారని ఐ.ఆర్ గంగాధర్ తెలిపారు. గాంధీనగర్ అంజయ్య కాలనీలో జరిగిన 82వ వార్డు టీడీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు మహాలక్ష్మిని గెలిపించాలని కోరారు. గతంలో మాజీ కౌన్సిలర్గా మహాలక్ష్మి తన వార్డులో చేసిన సేవలు అందరికీ తెలుసని, రాజకీయ అనుభవం ఉన్న ఆమెను గెలిపిస్తే 82వ వార్డు మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అభివృద్ధి కావాలన్నా, సామాజిక న్యాయం ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. పోలవరపు మహాలక్ష్మి మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ సతీష్, పోలవరపు త్రినాథరావు, త్రినాథ్ పేట్ల రాజు, దాడి జగన్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను గతంలో అనకాపల్లి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి, ఇటీవల కాలంలో పార్టీ కూడా రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిపాలన కుంటుపడి రాష్ట్రం అభివృద్ధి లేకుండా ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రశ్నించే శక్తులు రోజురోజుకి బలహీనమవుతున్న సమయంలో ప్రజలకి మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ నెల 10వ తారీఖున విశాఖపట్నం కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అనకాపల్లి పరిధిలో 5 కార్పొరేటర్ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చి వాళ్ళందరూ కూడా గెలిచేటట్టు మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలోకి ఐ.ఆర్ గంగాధర్ గారు చేరడం చాలా సంతోషకరమైన విషయం. వారు గతంలో పేద ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రజల పట్ల మంచి ఆదరణ, యువకులు చాలా ఎక్కువ చాలామంది వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిన దాఖలు అయితే చాలా ఉన్నాయి. మరి వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం మాకెంతో బలం చేకూరుతుంది. మరి ఇదే స్ఫూర్తితో, ఇదే బలంతో మరి ఈ 82వ వార్డు అభ్యర్థిని పోలవరపు మహాలక్ష్మి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని ఈ కానుకని మనం పీలా గోంది గారికి కానుకగా ఇవ్వడానికి అయితే మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం. మరి ఈ విజయంలో ప్రధాన పాత్ర మాత్రం మన ఐ.ఆర్ గంగాధర్ చేరుకు వల్లే చేరుతుందని మేమందరం కూడా దృఢంగా నమ్ముతున్నాం. వీరు చేరినందుకు మాకు అంతా చాలా సంతోషంగా ఉంది. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.